టీవీ ప్రేక్షకులందరికీ హోలీ శుభాకాంక్షలు. బుల్టెన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. స్థానిక ఎన్నికలపై 10 ప్రశ్నలతో కరపత్రాన్ని విడుదల చేసిన టీడీపీ నేతలు తమ ప్రశ్నలకు వైసీపీ సమాధానం చెప్పాలని డిమాండ్. శ్రీశైలం జలాశయం భద్రతపై ప్రభుత్వం ఎందుకు శ్రద్ధ వహించడం లేదన్న బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి. భాజపా ఆధ్వర్యంలో త్వరలో శ్రీశైలంలో మహాధర్నా నిర్వహిస్తున్నామని సూచన. మహిళా సాధికారతకు సమాజంలో మార్పు రావాలన్న వెంకయ్య నాయుడు. మహిళలకు అవకాశాలు కల్పిస్తే పురుషుల కంటే గొప్పగా రాణిస్తారని కితాబు. ఎర్రగడ్డలో చెస్ట్ ఆసుపత్రిని సందర్శించిన మంత్రి ఈటెల కరోనాతో అప్రమత్తంగా ఉండాలని సూచన. ఇక డీటెయిల్ చూస్తే వైసీపీ సర్కారుపై ఘాటుగా విమర్శలు చేశారు టీడీపీ నేతలు. వైసీపీకి మరో ఛాన్స్ ఇస్తే మన నాశనాన్ని మనమే కోరుకుంటున్నామట్లన్నారు. టీడీపీ నేత వర్ల రామయ్య స్థానిక ఎన్నికలపై 10 ప్రశ్నలతో కరపత్రాన్ని విడుదల చేస్తున్నట్లు తెలిపారు. తమ ప్రశ్నలకు వైసీపీ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఎన్నికలను నిష్పక్షపాతంగా జరపాలని ఎన్నికల కమిషనర్ ను కోరారు వర్ల రామయ్య. గ్రామ వాలంటీర్లతో ఓటర్ స్లిప్లు డబ్బులు పంచుతున్నారని ఆరోపించారు బోండా ఉమా. వైసీపీకి ఓటు వేయాలని గ్రామ వాలంటీర్లతో ప్రచారం చేయిస్తున్నారన్నారు. అధికారులను ఉపయోగించుకుని గెలవాలని చూస్తున్నారన్నారు. తప్పుడు కేసు పెట్టి టీడీపీ నేతలను వేధిస్తున్నారన్న ఆయన ఏపీలో మద్యం ఎరులై పారుతుందన్నారు బోండా ఉమా. ఈ రోజున ఒక్కటి రాష్ట్ర ప్రజలకు తెలియజేయాలి, ఎన్నికల కమిషన్ కూడా మీ ద్వారా తెలియజేస్తూ ఉన్నా, ఈరోజు స్టేడియంలో జరగవలసిన మహిళా దినోత్సవం ఎందుకు క్యాన్సిల్ చేశారని అడుగుతున్నాను నేను ప్రభుత్వాన్ని. స్టేడియంలో, ఇందిరాగాంధీ స్టేడియంలో పెద్ద ఆర్భాటంగా వేలాది మంది సమక్షంలో జరగవలసిన మహిళా దినోత్సవం ఎందుకు క్యాన్సిల్ చేశారని చెప్పి నేను అడుగుతున్నా. ఎందుకు అంటే అధికారులు ఇచ్చిన సంజాయిషి ఎక్కువ మంది గ్యాదర్ అవ్వకూడదు, కరోనా వైరస్ విశృంఖలంగా దాడి చేస్తున్న నేపథ్యంలో ఎక్కువ మంది గ్యాదర్ అవ్వటం మంచిది కాదు, ప్రజా ఆరోగ్యానికి ఇబ్బంది కనుక ఇంతమంది మహిళలు ఒక్కచోట చేరటం మంచిది కాదు, కరోనా సోకే అవకాశం ఉన్నదని చెప్పి క్యాన్సిల్ చేశామని అధికారులు చెబుతూ ఉన్నారంటే మరి ఎన్నికలు ఎలా నిర్వహిస్తారని. మేము అదే కదా ఫస్ట్ డే ఎన్నికల కమిషన్ మీటింగ్లో చెప్పింది. ఎన్నికల కమిషన్ మా అభ్యర్థన పడిచమని పట్టింది, ఎన్నికల కమిషన్ పట్టించుకోలేదు. మరి వయో క్యాన్సిల్ మహిళా దినోత్సవం అండ్ ది సేమ్ రీజన్ విచ్ వీ హ్యావ్ ఎక్స్ప్లెయిన్. ఇదంతా ద్వంద్వ వైఖరితో నడుస్తున్నదని చెప్పి కూడా తెలియజేస్తూ, ఏది ఏమైనా మొండి ప్రభుత్వం మొండివాడు రాజు కంటే గొప్పవాడని చెప్పినట్లుగా ఈ మొండి మనిషి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న నేపథ్యంలో ఇబ్బందులైనా ముందుకెళ్ళటానికి సిద్ధపడుతున్నామని చెప్పి కూడా తెలియజేస్తూ, అందులో భాగంగా ఈరోజున తెలుగుదేశం పార్టీ ఒక వినూత్నమైన ఫాంప్లెట్ రిలీజ్ చేస్తూ ఉన్నది. ఒక ఫాంప్లెట్ ప్రజల ముందు ఉంచుతున్నాం. ప్రజలే న్యాయ నిర్ణేతలు, ప్రజలే ఈ ఫాంప్లెట్ చదివి 10 ప్రశ్నలు ప్రజల ముందు ఉంచుతున్నాం. కరోనాతో అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర వైద్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ సూచించారు. ఎర్రగడ్డలోని చెస్ట్ ఆసుపత్రిని ఆయన సందర్శించారు. కరోనా వైరస్ దృష్ట్యా ఆసుపత్రిలో ఏర్పాటు చేస్తున్న ఐసోలేషన్ వార్డులను మంత్రి పరిశీలించారు. వివిధ ఆసుపత్రుల్లో ఏర్పాటు చేస్తున్న ఐసోలేషన్ వార్డులను ప్రత్యక్షంగా పరిశీలించారు మంత్రి ఈటెల రాజేందర్. ఎర్రగడ్డలోని ప్రభుత్వ ఆసుపత్రి సముదాయంలో ప్రత్యేకంగా ఉన్న భవంతిలో ఏర్పాటు చేసిన ఐసోలేషన్ వార్డులను వైద్యాధికారులతో ఆయన పరిశీలించారు. 2 అంతస్తుల్లోని భవనంలో 4 వార్డులు అందుబాటులో ఉన్నాయన్నారు. ఈ వార్డుల్లో వెంటిలేషన్ తో పాటు 56 బెడ్లను సిద్ధం చేశారు. కాగా వాటితో పాటు మరో 4 సపరేట్ గదులు కూడా సిద్ధం చేయాలని మంత్రి ఆదేశాలు జారీ చేశారు.
రాజకీయంగా తన పరువు తీసే ప్రయత్నం చేస్తున్నారని టీడీపీ అధికార ప్రతినిధి పంచుమర్తి అనురాధ ఆవేదన వ్యక్తం చేశారు. ఆదివారం నాడు మీడియాతో మాట్లాడిన ఆమె బీసీ మహిళలు వైసీపీ నేతలు బతకనివ్వరా అంటూ ఒకింత ఆగ్రహానికి లోనయ్యారు. వైసీపీ ప్రభుత్వ 9 నెలల పాలనలో 180 మంది మహిళలపై అత్యాచారాలు జరిగాయని చెప్పుకొచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా 33 మంది చిన్నారులపై అత్యాచారాలు జరిగాయని, రాజధాని ప్రాంతంలో 2800 మంది మహిళలపై కేసులు పెట్టారని, ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడినందుకు నా కుటుంబంపై అక్రమ కేసులు పెట్టే ప్రయత్నం చేస్తున్నారని అనురాధ వెల్లడించారు. అందులో చాలా మంది వైసీపీ నాయకులు ఇన్వాల్వ్ అయి ఉన్నారు. వాళ్ళ మీద కూడా ఏ యాక్షన్ తీసుకోకుండా బెయిల్ మీద వదిలిపెడితే వాళ్ళు బయట తిరుగుతున్న పరిస్థితి. ఇది మహిళా దినోత్సవం కాదు. ఈ సంవత్సరం ఈ ఆంధ్ర రాష్ట్రానికి మహిళలకి విషాదాన్ని మిగిల్చింది కాబట్టి ఇది విషాద మహిళా దినోత్సవంగా మేము ప్రకటించదలుచుకున్నాం. ఈ 9 నెలల పాలనలో అండి, అనంతపురంలో 19, చిత్తూరులో 16, కడపలో 7, కర్నూలులో 9, ప్రకాశంలో 13, గుంటూరులో 31, కృష్ణాలో 21, అంతేకాకుండా పశ్చిమ గోదావరిలో 19, తూర్పు గోదావరిలో 11, విశాఖ జిల్లాలో 11, విజయనగరంలో 5, శ్రీకాకుళంలో 4. ప్రతి జిల్లాలో కూడా ఇన్ని అత్యాచారాలు జరిగితే హోంశాఖ మంత్రి గారు కానీ ఇతరితర మంత్రులు కానీ దీని మీద సమీక్ష చేయటం కానీ మాట్లాడటం కానీ ఈ కేసుల గురించి ఎంతవరకు వచ్చింది అని డీజీపీ గారిని కనుక్కోవడం కానీ ఏమాత్రం కూడా జరగల. 33 మంది చిన్నారులు అత్యాచారానికి గురయ్యారు. 36 విద్యార్థులు అత్యాచారాలకి గురయ్యారు. 8 మంది మతి స్థిమితం లేని మహిళలు అత్యాచారాలకి గురవటం జరిగింది. హత్యలు 15 జరిగినాయి. అదేవిధంగా హత్యాయత్నాలు 5 జరిగినాయి. ఆత్మహత్యలు 6 జరిగినాయి. యాసిడ్ దాడి 1 జరిగింది. ఇన్ని జరిగితే దీని మీద ఒక్క యాక్షన్ కూడా తీసుకోకుండా ఈరోజు మేము మహిళల్ని ఉద్ధరిస్తున్నాము, వాళ్ళ సేఫ్టీ మా బాధ్యత, మేము దిశా చట్టం తీసుకొచ్చాము, దాన్ని అమలు చేసేసాము, ఏది ఇంకా చట్టం ఇంకా రూపుదాల్చుకోకముందే మేము అమలు చేసేసాము, ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం ఏమీ లేదు, మహిళలు స్వేచ్ఛగా తిరగచ్చు. శ్రీశైలం జలాశయం ప్రమాదంలో ఉందని భాజపా నేత బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి అన్నారు. కర్నూలులో మీడియాతో మాట్లాడిన ఆయన శ్రీశైలం జలాశయం భద్రతపై ప్రభుత్వం ఎందుకు శ్రద్ధ వహించడం లేదని ఆయన ప్రశ్నించారు. రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు జలాశయంపై స్పందించాలని బైరెడ్డి కోరారు. ఈ విషయంపై భాజపా ఆధ్వర్యంలో త్వరలో శ్రీశైలంలో మహాధర్నా నిర్వహిస్తామని చెప్పారు. రాష్ట్రంలో కరోనా వైరస్ కలకలం రేపుతున్న సమయంలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించడం సరికాదన్నారు ఆయన. వైరస్ ప్రభావం తగ్గుముఖం పట్టాక ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వానికి బైరెడ్డి సూచించారు. ఎమ్మెల్యే ఆయన ద్వారా పనులు చేయించుకోండి, ఎవరొద్దన్నారు మాకేమన్నామా? మాకు చెయ్యారని తెలుసు. మీరు పని చేయించుకోండి, ఇది మంచి. ఏయ్ నీళ్లు లేవు కేసీ కెనాల్కి, నీళ్లు తెప్పియవయ్యా ఎమ్మెల్యే. ఏ ఎంపీ ఆడలవయ్యా, నువ్వు నిన్ను ఎన్నుకుంటే పత్త లేకుండా పోయినావు. ఏమైనా పేపర్లేనా కడబడుట లేదు అని కేసీ కాలకు నీళ్లు పోయి ఈరోజు అల్లాడిపోతా ఉంటే నీళ్లు లేవు, ఇసుకకు రేటు పెరిగి చచ్చిపోతా ఉంటే మీరు అత్తాపత్తా లేదు, అవన్నీ అడగండి చేపించండి. అంతేగాని ఈరోజు ఎమ్మెల్యేగా గెలిచినోడు మూల కూర్చు. స్థానిక సంస్థల ఎన్నికల రిజర్వేషన్లో వైసీపీ ప్రభుత్వం బీసీల గొంతు కోస్తుందని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. ఆదివారం పార్టీ కార్యాలయంలో సమన్వయ కమిటీ సమావేశం జరిగింది. అనంతరం వారు మీడియాతో మాట్లాడారు. జిల్లాల్లో బీసీలకు 24% రిజర్వేషన్లు రావాల్సి ఉంటే కేవలం 10.50% సరిపెట్టాలని మండిపడ్డారు. 16 మండలాల్లో పూర్తిగా బీసీలకు ఎంపీటీసీ జెడ్పీటీసీల్లో ప్రాధాన్యం లేకుండా చేశారని ధ్వజమెత్తారు. బీసీలకు 10% సీట్లు పార్టీ తరఫున ఇస్తున్నామంటున్న సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెప్పడం సిగ్గుచేటను విమర్శించారు. ఎన్నికల్లో రిజర్వేషన్ పెంచితే చాలా దారుణంగా ఉన్నాయి. బీసీలు గొంతుపోయిన తప్ప మరొకటి కానీ ఈరోజు ఆయన సెలవిచ్చాడు. ఇక నెల్లూరు జిల్లాలో 11% 24% బీసీలకి స్థానిక సంస్థలతో రిజర్వేషన్ ఇవ్వాల్సి ఉంటే 11% పడిపోయింది. 16 మండలాల్లో ఒక ఎంపీటీసీ రిజర్వేషన్ చేయలేదు. ఆఖరికి బుజ్జిలో ఎంపీపీ బీసీ రిజర్వేషన్ అయితే ఒక ఎంపీటీసీ రిజర్వేషన్ లేదు.
166 స్థానాలు ఎంపీటీసీ స్థానాలు 2014లో బీసీలకు కేటాయిస్తే ఇప్పుడు 60 స్థానాలకు దిగజారిపోయింది. ఇప్పుడు ఆయన ఒక సెలవు ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు, మేము 10% పార్టీ నుంచి ఉచితంగా ఇస్తామండి. మహిళలు ఆర్థికంగా ఎదిగినప్పుడే స్త్రీ పురుష సమానత్వం సాధ్యమవుతుందని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే సందర్భంగా ఆదివారం హైదరాబాద్ లోని ఓబుల్ రెడ్డి పబ్లిక్ స్కూల్లో దస్పల్లా హోటల్లో నిర్వహించిన వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వెంకయ్య మాట్లాడుతూ, ప్రతి మహిళా ముఖంలో చిరునవ్వు చూడగలిగినప్పుడే మనం అభివృద్ధి చెందినట్లని అన్నారు. మహిళలకు సరైన అవకాశాలు కల్పించి వారిని దేశ అభివృద్ధిలో భాగస్వామ్యులను చేయాలని సూచించారు వెంకయ్యనాయుడు. But now modernization facilities and all, even to take a bath also, we used to go to bathroom, bend, it has come to an end, only shower, you don't bend, shower will come to you. Even while eating food also used to sit on pita, that small this thing, or sapa, mat, now any table. And earlier, after, and we used to, many of us are of course still using it also, eating with our hands. Now other things have come. And after food we used to go out and then wash. Now you have got finger bowl. Finger bowl only wash fingers, not the hand. So somebody offers me finger bowl, I say, I want to wash my hands. Many of these. And earlier people used to, you have to make a telephone call, you have to go to telegraph office. Now phone has come to your home. Earlier you have to go to the corner and pick up the phone, now the phone has come to your ear, it has come to your mouth also. Physical activity, that's why Prime Minister has to give a call for Fitness India. Fitness India has given a call for yoga. Yoga is not for Modi, that is for your body, you have to understand. And yoga has nothing to do with religion. Yoga is an ancient Indian art, it's an exercise of mind and body. If you are physically fit, then you will be mentally alert. This has to be done. ఏపీ సీఎం జగన్ పై రాష్ట్ర బీజేపీ చీఫ్ కన్నా లక్ష్మీనారాయణ ధ్వజమెత్తారు. పాలనపై నమ్మకం లేకే జగన్ అడ్డదారుల్లో పయనిస్తున్నారని ఆరోపించారు. గంట గంటకు రిజర్వేషన్లలో మార్పులు చేయడం సరికాదని అన్నారు. పోలీసులు నిజాయితీగా పనిచేయాలని, వైసీపీ దౌర్జన్యాలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని స్పష్టం చేశారు. కడప జిల్లా రాజంపేటలో ఎన్నికల బరిలో దిగితే ఎర్రచందనం కేసులు పెడతామని బెదిరిస్తున్నారని కన్నా ఆరోపించారు. విజయవాడలో మీడియాతో మాట్లాడిన ఆయన పై వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ రావడంతో పార్టీల మధ్య మాటల యుద్ధం రాజుకుంది. జగన్మోహన్ రెడ్డి 24 గంటల్లో ఇస్తానని చెప్పేసి ఈ రోజున రాష్ట్రంలో చాలా మంది రైతులకి ప్యాడీ ప్రొక్యూర్మెంట్ చేసినటువంటి రైతులకి బకాయిలు 1000 కోట్ల రూపాయల దగ్గర 2000 కోట్ల రూపాయల దగ్గర కూడా బకాయిలు ఉన్నాయి. రైతులు ఇబ్బంది పడతా ఉన్నారు. రెండోది, అలాగే ఈ మధ్య ఒక రథం ఒకటి తగలబెట్టినట్టున్నారు నెల్లూరు ప్రాంతంలో. మత్తి స్థిమితం లేనటువంటి వ్యక్తి చేసినటువంటి చర్య అని, అంటే ఇది కామన్గా రిజిస్టర్ కాబడుతుంది కాబట్టి కేసు ఖచ్చితంగా వీరికి ప్రభుత్వ అండ ఉంది అనేటువంటి విషయం మేము భావిస్తున్నాం. ప్రభుత్వ అండదండలు లేకపోతే పోలీసు వారి మీద చర్య తీసుకోవాల్సింది పోయి మత్తి స్థిమితం లేనటువంటి వ్యక్తి ఈ చర్యలకు పాల్పడ్డాడని చెప్పేసి కామన్గా పోలీస్ కేసెస్ రిజిస్టర్ చేసి వాటిని క్లోజ్ చేస్తూ ఉన్నారు. గవర్నర్ గారిని భారతీయ జనతా పార్టీ 3 ఇష్యూస్ ఏపీలో త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో జనసేన బీజేపీలు సమావేశమయ్యాయి. ఈ సమావేశం అనంతరం నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ, ఈ నెల 12న బీజేపీ జనసేన ఉమ్మడి మేనిఫెస్టోను విడుదల చేస్తామని వెల్లడించారు. ఇరు పార్టీలు కలిసి అన్ని స్థానాల్లో పోటీ చేస్తాయని స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వ విధానాలను ఎండగడతామని, ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న వైసీపీ ప్రభుత్వ తీరు గురించి ప్రజలకు తెలియజేస్తామని అన్నారు నాదెండ్ల మనోహర్. స్థానిక సంస్థల ఎన్నికల్లో కలిసి పోటీ చేయడమే కాకుండా ఉమ్మడి ప్రణాళికతోటి రాష్ట్ర ప్రజలకి మేలు చేసే విధంగా, చక్కటి అభివృద్ధి కార్యక్రమాలు భవిష్యత్తులో ఈ ప్రాంతానికి వచ్చే విధంగా కొన్ని మంచి సూచనలు సలహాలు పరస్పరంగా మేము పంచుకోవడం జరిగింది. భవిష్యత్తులో కూడా
ప్రతి ఎన్నికల్లో కూడా కలిసి పోరాటం చేయడమే కాకుండా ఒక మంచి ఉద్దేశంతోటి నిజాయితీగా ప్రజలకు సేవ చేయడాని కోసం ఎక్కడ కూడా మేము పదవ ఆకాంక్ష కోసమే కాకుండా రాజకీయాల్లో అవినీతిని దూరంగా పెట్టి నరేంద్ర మోడీ గారి నాయకత్వం ఏ విధంగా భారతదేశానికి ఉపయోగపడుతుందనే విషయాన్ని ప్రజల దగ్గర తీసుకెళ్లి ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా గమనించే విధంగా ఈ ప్రాంతానికి ఇంకా మేలు చేసే విధంగా కష్టపడి కలిసి పని చేద్దామనే ఒక మంచి సంకల్పంతోటి ముందుకు వచ్చాం పార్లమెంట్ స్థాయి కమిటీలు అసెంబ్లీ స్థాయి కమిటీలు కూడా నిర్మాణం జరిగిపోయింది రాబోయే ఎన్నికల్లో స్థానికంగానే వాళ్ళు చక్కటి అభ్యర్థులను ఎంపిక చేసి ఈ మూడు నాలుగు రోజుల్లో ఒక మంచి కార్యక్రమం ముందు తీసుకెళ్తే 12వ తారీఖున ఉమ్మడిగా రిజర్వేషన్లు 50 సీతానికి మించకూడదని హైకోర్టు చెప్పిన బీసీలకు వైఎస్ఆర్సీపీ తరఫున 34 సీతం టికెట్లు ఇస్తున్నామని రాష్ట ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. చిత్తశుద్ది ఉంటే టీడీపీ కూడా ఇవ్వాలని సవాల్ విసిరారు. ఆదివారం కడపలోని వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో ఎంపీ ఎమ్మెల్యేలు పార్టీ ముఖ్య నాయకులతో సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. విద్య వైద్య ఆరోగ్య పరంగా రాష్ట్రాన్ని దేశంలోనే అగ్రగామిగా తీసుకుపోతూ మేనిఫెస్టోలో చెప్పిన 90 శాతం హామీలను అమలు చేశారు. స్థానిక ఎన్నికల్లో 59.85% రిజర్వేషన్లు ఇవ్వాలనుకున్న కోర్టు 50 శాతానికి కుదించిందని, దీనివల్ల బీసీలు కోల్పోయే 10 శాతం రిజర్వేషన్లు పార్టీ ద్వారానే ఇచ్చి గెలిపించుకుంటామన్నారు సజ్జల. స్థానిక సంస్థల ఎన్నికల హడావుడి మొదలైంది. 2019 మేము 30న అధికార పగ్గాలు చేపట్టాక 50 శాతం ఓట్లకు పైగా ప్రజాస్వామ్యంలో ఏదైతే గీటురాయి అవుతుందో మెజారిటీ, ఆ మెజారిటీని సాధించి 151 స్థానాలతో అధికార పగ్గాలు చేపట్టిన జగన్మోహన్ రెడ్డి గారు, ఈ జిల్లా ముద్దుబిడ్డ, ఈ 9 నెలల కాలంలో దేశ చరిత్రలోనే కనీ విని ఎరుగని రీతిలో అద్భుతమైన పరిపాలన అందించిన విషయం ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ జరిసిన పొత్తు కుదుర్చుకున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా విజయవాడలో ఇరు పార్టీల నేతలు సమావేశమయ్యారు. అనంతరం మీడియాతో పురంధేశ్వరి మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ జనసేన కలిసి పనిచేస్తాయని, సమన్వయ కమిటీలతో ముందుకు వెళ్తామని చెప్పారు. తమ కూటమిని ప్రజలు ఆశీర్వదిస్తారని భావిస్తున్నామని అన్నారు. ప్రతిపక్షాలను దెబ్బతీసేందుకే ఆబరాగా ఎన్నికలు నిర్వహిస్తున్నారని వైసీపీ ప్రభుత్వంపై ఆమె విమర్శలు గుప్పించారు. ఇంతకు ముందు కూడా మేము చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. కనుక ఆ దిశగా ఇవాళ జనసేనకు సంబంధించినటువంటి అగ్రనాయకులు, భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ఇవాళ కలిసి, అదేవిధంగా కింద అంటే జిల్లా స్థాయిలో, అసెంబ్లీ స్థాయిలో, మండల స్థాయిలో సైతం సమన్వయ కమిటీలు వేసుకుంటూ ఈ స్థానిక ఎన్నికలలో ముందుకు వెళ్ళాలి అని చెప్పి నిర్ణయించడం జరిగింది. కానీ ఇవాళ ఏ రకంగా ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వం చేస్తుందో ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. అదేవిధంగా ఆర్డినెన్స్లు అని చెప్పి తీసుకురావడం, మద్యం కావచ్చు, డబ్బు కావచ్చు, దాన్ని ఎవరూ కూడా సమర్థించరు. ఏదైతే ప్రజా వ్యతిరేక విధానాలు, అంటే ఇవాళ రాష్ట్రంలో చూసినట్లయితే కక్షపూరిత వాతావరణాన్ని చూస్తున్నవి, కానీ అభివృద్ధిపై దృష్టి సారించేటువంటి వాతావరణం ఇవాళ రాష్ట్రంలో లేదు. గ్రామాల్లో, పట్టణాల్లో ఇవాళ కేంద్ర ప్రభుత్వం, భారతీయ జనతా పార్టీ నాయకత్వంలో ఉన్న కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి సహకారంతో పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా ప్రజలు ఇవన్నీ గమనిస్తున్నారు. ఏదైతే మేము ఇవాళ పొత్తుతో ముందు మల్కాపురం పోలీస్ స్టేషన్ లో మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలను ఉద్దేశించి మాట్లాడిన ఎస్హెచ్ఓ ఉదయ్ కుమార్, సిఐ మహిళా ఎస్ఐ మహాలక్ష్మి, క్రైమ్ ఎస్ఐ సూర్యనారాయణ, హెడ్ కానిస్టేబుల్ మహేష్ పాల్గొని ఈ కార్యక్రమం జయప్రదం చేశారు. మహిళలు లేకపోతే ఏది కూడా అభివృద్ధికి జరగదు. ఆ విధంగా మీరు అంటే ఈరోజు అంతర్జాతీయ మహిళా దినం జరుగుతున్నారు కదా.
గుంటూరు జిల్లా పిడుగురాల పోలీస్ స్టేషన్ సత్యనపల్లి డిఎస్పీ విజయ్ భాస్కర్ రెడ్డి ప్రెస్ మీట్ నిర్వహించారు. ఆ కార్యక్రమంలో మాట్లాడుతూ ఓటర్లను డబ్బు మందు ప్రలోభాలకు చట్ట వ్యతిరేకమైన కార్యక్రమాలు నిర్వహించిన చర్యలు తప్పవన్నారు. ర్యాలీలు లౌడ్ స్పీకర్లతో మీటింగ్లకు ముందస్తు సంబంధిత అధికారుల నుంచి అనుమతి తప్పనిసరి అన్నారు. ఈ కార్యక్రమంలో రూరల్ సిఐ రత్తయ్య, టౌన్ సిఐ సురేంద్రబాబు ప్రెస్ మీట్ లో పాల్గొన్నారు. నూట అరవై మంది ఉన్నారు అందుబాటులో మనకంటే నూట అరవై మంది ఉన్నారు. వీళ్ళు ఇప్పటికే దాదాపు ఇంకా ఒక 57 మందిని మాత్రం లేదు మిగతా ఉంది బయట వచ్చేసేసాం. 57 మంది ఉన్నారు ఇక్కడ సార్. ఎప్పుడు వెళ్ళాలా నుంచి బయటకు వెళ్ళిపోయినాడు ఇప్పుడు లోపల ఉండే వాడు అంటే కూడా 50 మున్సిపాలిటీ ఎప్పుడు వెళ్ళాలా. దీనికి సంబంధించి ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవడానిక ఈరోజు వచ్చి మా ఇన్స్పెక్టర్స్తో రివ్యూ పెట్టుకోవడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఈసారి ఎలక్షన్స్లో ఈరోజు నుంచి ఎలక్షన్ కోడ్ అయితే అమల్లోకి నిర్ణయించి వచ్చేసిన ఎలక్షన్ కోడ్. ఎలక్షన్ కోడ్ అమల్లో ఉన్నప్పుడు ఎవరు కూడా ఈ పార్టీకి సంబంధించి కానీ పంచాయతీకి సంబంధించి పార్టీ రహితంగా కానీ ప్రచారాలు, బహిరంగ సమావేశాలు, అదేవిధంగా మైకులు పెట్టి వెహికల్స్ పెట్టి ఇండివిజువల్గా క్యాన్వాస్ చేయటాలు అనుమతి లేకుండా చేసేదానికి లేదు. ఎవరైనా కానీ ఒక మీటింగ్ పెట్టాలన్నా, ఒక ర్యాలీ చేయాలన్నా, ఒక గ్యాదరింగ్ కావాలన్నా, ఒక గోడ మీద ఒక రాత్రి రాయాలన్నా కూడా సంబంధిత అధికారులు తగ్గిస్తున్నాయి. ఇంకోటి మలుస్తూ ఉన్నాయి కానీ ఈ తగ్గి అంత ఎక్కువ ఉంటాయని అనుకోవడం లేదు. ఒకవేళ మేము హార్డ్లీ చెప్పాలంటే సెన్సిటివ్గా ఉన్నాయి ఇప్పుడు పిన్నెలు కానీ లేకపోతే తోలుకలు కానీ తుమ్మచూరువు కానీ కలాలపాడు కానీ భోజనపాడు కానీ ఇలా కోణంకి ఉన్నాయి. కొన్ని గుర్తుకుండా కొన్ని ఉన్నాయి విలేజ్ అయిపోయాడు. బట్ మాకు తర్వాత నేను వచ్చిన తర్వాత ఉపాధిని ఎలక్షన్స్ని మామూలుగా ఒక ప్రశాంతమైన వాతావరణంలో చేసుకుని ఒక పోలీసు వారికి సహకరించి పల్నాడు ప్రాంతంలో ఎన్నికలు చాలా ప్రశాంతంగా జరిగాయని చెప్పి అనిపించాలని చెప్పి నేను సందర్భంగా రిక్వెస్ట్ చేస్తున్నాను. ఇవన్నీ మా గ్రామాల్లో కొన్ని సెన్సిటివ్ హైపర్ సెన్సిటివ్ గ్రామాలు గత ఎన్నికలను బట్టి కొన్ని ఉన్నాయి. అవి కూడా కొంతవరకు మేము ఐడెంటిఫై చేసుకున్నాం. మేము కూడా కొందరు గ్రామాల్లో తిరిగి కొందరు అందరూ అన్ని పార్టీల నాయకులతో కూడా కొందరు మేరకు మాట్లాడడం జరిగింది. అందరూ కూడా చాలా సహకరిస్తామని ఇటువంటి గొడవలు లేకుండా అందరూ లేకుండా ఎన్నికలు చేసుకుంటామని చెప్పుకున్నారు. అలా కాకుండా మేము ఐడెంటిఫై చేసిన వ్యక్తులు ఈ రౌడీ సెంటర్స్ కానీ అదేవిధంగా ట్రబుల్ మ్యానర్స్ అంటాం. ఎలక్షన్ టైంలో ఏదో ఒక రకంగా అక్కడ ప్రాబ్లం క్రియేట్ చేసేదానికి కొంతమంది చూస్తూ ఉంటారు. వాళ్ళంతా కూడా పాతకాలం ఉండేవాళ్ళు కూడా ఐడెంటిఫై చేశాం. వీళ్ళందరినీ కూడా మన తహసీల్దార్ గారి ముందు కర్నూలు జిల్లా డోన్ పట్టణంలోని కేఈ స్వగృహం నందు డోన్ నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జ్ కేఈ ప్రతాప్ టీడీపీ నాయకులు కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. డోన్ టీడీపీ ఇన్ఛార్జ్ కేఈ ప్రతాప్ మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికలు, మున్సిపల్ ఎన్నికల్లో కార్యకర్తలు పాల్గొనాలని, టీడీపీ గెలుపు కొరకు కృషి చేయాలని, వైసీపీ ప్రభుత్వం రద్దుల ప్రభుత్వం అని, ఈ ప్రభుత్వం పాలనపై దృష్టి పెట్టకుండా కక్ష సాధింపుపై దృష్టి పెట్టిందని, కక్ష సాధింపు చర్యలకు భయపడవద్దన్నారు. వ్యవస్థనే ఒక మంచి కుటుంబం. వాళ్ళు ఏ పార్టీలో ఉన్నా కూడా గత 5 సంవత్సరాలలో మన తెలుగుదేశ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు మీ గుండెల మీద చేసుకుని చెప్పండి. మనము నిస్వార్థంగా పార్టీల కట్టంగా ప్రతి గ్రామాన్ని అభివృద్ధి చేశామా లేదా అనేదే నేను అడిగే ప్రశ్న. ఎవరు కూడా అభివృద్ధి గ్రామంలో ప్రతి గ్రామంలో కూడా చేసి చూపించాము. మరి ఏ కారణాల వల్లనో 90% లోతో మనము బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దా. స్థానిక ఎన్నికలపై 10 ప్రశ్నలతో కరపత్రాన్ని విడుదల చేసిన టీడీపీ నేతలు తమ ప్రశ్నలకు వైసీపీ సమాధానం చెప్పాలని డిమాండ్.
శ్రీశైలం జలాశయం భద్రతపై ప్రభుత్వం ఎందుకు శ్రద్ధ వహించడం లేదన్న బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి. భాజపా ఆధ్వర్యంలో త్వరలో శ్రీశైలంలో మహాధర్నా నిర్వహిస్తామని సూచన. మహిళా సాధికారతకు సమాజంలో మార్పు రావాలన్న వెంకయ్య నాయుడు. మహిళలకు అవకాశాలు కల్పిస్తే పురుషుల కంటే గొప్పగా రాణిస్తారని కితాబు. ఎర్రగడ్డలో చెస్ట్ ఆసుపత్రిని సందర్శించిన మంత్రి ఈటిల. కరోనాతో అప్రమత్తంగా ఉండాలని సూచన. ఈ బులెటిన్ అప్డేట్స్ కీప్ వాచింగ్ శాలిభోర టీవీ న్యూస్. నమస్కారం.